ఈ రోజు మన ఛానల్ లోని వేప జ్యూస్ చూడబోతున్నామండి ఇప్పుడున్న సిచువేషన్ లోని కఫ్ కోల్డ్ అది ఎక్కువ ఉంటుంది కదా అది నివారించుకోవడానికి చూద్దాం అది చూసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ రోజా క్రియేటివిటీస్ నా ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ వీడియో కింద లైక్ బటన్ క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయాలండి అక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు నా వీడియోస్ని అప్డేటెడ్గా చూడొచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న వేప కొమ్మలు తీసుకున్నాను అయితే ఇప్పుడు వీటికి తయారీ విధానం చేస్తూ మనం వీటి యొక్క ఉపయోగాలు తెలుసుకుందాము అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని చాలా దగ్గు జలుబు జ్వరం ఇవన్నీ వింటున్నాం కదండి ఇంకా కఫం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందరిలో నేను అయితే ఈ వేపాకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ ఇంకా యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి అంటే మన బాడీలోని ఏదైనా బ్యాక్టీరియల్ అయినా ఏదైనా వైరస్ ఉన్నా వాటితో ఫైట్ చేసే గుణం వీటిలో ఉన్నాయన్నమాట సో ఇప్పుడు వీటిని ఎలా తీసుకోవాలన్నది నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఈ వేపాకుల్ని నేను బాగా క్లీన్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆకులన్నీ ఒలుచుకోవాలండి ఇవి ఒలుచుకొని నేను ఒక ప్లేట్లో తీసుకుంటాను ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఈ వేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఇది మనకి ఏం చేస్తుందంటే మన యొక్క హార్ట్ డిజీజ్ కానీ ఇంకా లంగ్స్ని ప్యూరిఫై చేయడంలో కానీ చాలా చాలా హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని కఫం కానీ దగ్గు కానీ ఉంటే అందరూ చాలా భయపడిపోతున్నారు కదా అయితే ఆ కఫాన్ని మనం తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము స్టీమ్ పెట్టుకోవడాన్ని కాడా తీసుకోవడం వేడివేడిగా వాటర్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేస్తాం కానీ కఫం చాలా జిగ్గటిగా ఉండడం వల్ల అది అంత సులువుగా పోదండి అందుగురించి అనేసి నేను ఇప్పుడు ఇది చూపించబోతున్నాను కదా ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి వెంటనే కఫం అన్నది మనకి బయటకు వచ్చేస్తుందండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ముందు ముందు మీరు ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవచ్చు అయితే నేను ఆకులన్నీ ఒలిచేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక పీడు కూడా వస్తున్నాయి కదా మన చేతికి సో ఈ మాత్రం ఇప్పుడు మనం యూజ్ చేసుకోబోతున్నాను ఇక్కడ నేను చూపిస్తుంది కరక్కే అండి ఇంకోటి ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ కరక్కాయని మనం దగ్గు వచ్చినా చాలామంది యూజ్ చేస్తూ ఉంటాము యాక్చువల్లీ మన మా అమ్మమ్మల నాటి కాలం నుంచి కరక్కాయని ఎప్పుడైనా దగ్గు వచ్చిన వాళ్ళు బొగ్గను పెట్టుకుంటూ ఉంటారు దానివల్ల ఉపశమనం అవుతుందని చెప్పేసి అయితే కరక్కాయలో కూడా యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయండి సో ఇది కఫంలోని ఏవైనా వైరస్ అది ఉన్నా దాన్ని ఫైట్ చేసే కెపాసిటీ దీనికి ఉంది కనుక మనం దీన్ని కూడా యాడ్ చేస్తున్నామండి ఇది ఈ మాత్రం చిన్న ముక్క సరిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకుంటున్నానండి పసుపు అయితే ఈ పసుపు పచ్చిదండి ఆల్రెడీ మాయిశ్చర్ అది ఉంది ఇది ఇంకా డ్రై చేయలేని పసుపు అన్నమాట ఇక్కడ నాకు మార్కెట్లో ఈ విధంగా దొరికింది సో ఈరోజు నేను ఇది యూజ్ చేద్దామనేసి తెచ్చుకున్నాను ఇది చూడండి గిల్లుతున్నాను చూడండి ఇంకా పచ్చిగానే ఉన్నది లోపల కూడా ఫ్రెష్గా ఉంది దీన్ని దుంప పసుపు అని కూడా అంటూ ఉంటారు కదా ఒకవేళ అది లేని వాళ్ళు ఈ విధంగా పసుపు కొమ్మలు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి సో ఇదైనా తీసుకోవచ్చు కానీ ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర ఇది ఫ్రెష్గా ఉంది కనుక నేను ఇదే తీసుకుంటున్నాను అందులోనే ఇగోటండి ఈ మాత్రం చిన్న పీస్ మాత్రమే తీసుకున్నాను పసుపులో కూడా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది కూడా వైరస్ తోటి బ్యాక్టీరియా తోటి ఫైట్ చేస్తుంది చూడండి పసుపు ఎలా కనిపిస్తుందో కట్ చేసిన చాక్ కూడా అంటుకొని కనిపిస్తుంది కదా నా చేతులు కూడా ఎల్లోగా ఉన్నాయి అయితే ఇక్కడ గమనించవలసింది ఒకటండి నేను ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నానండి మీరు అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే పసుపు ఇంకా కరక్కాయ ఇది మన ఒంట్లోనే చాలా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుందండి అందుగురించి ఈ మాత్రం క్వాంటిటీ మనం తీసుకోవాలి ఈ రెండు ఫస్ట్ నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి అది ఆకులతో మిక్స్ చేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదు అందుగురించి ఈ విధంగా చూడండి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగాన ఈ మాత్రం అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాకలో ఆల్రెడీ ఒలిచిపెట్టుకున్న ఆకులు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా ఇప్పుడు ఈ కరక్కి అనగా పసుపు అనగా ఇంకా వేపాకు అనగా ఇవన్నీ వేడినిస్తాయండి ఒంటికి అందుగురించి ఆ వేడి వల్ల ఈ వేపాకులో ఉన్న చేదు గుణం వల్ల కూడాను మన గొంతుకులో ఉన్న కఫం ఇట్టే బయటకు వచ్చేస్తుందండి మనం ఈ జ్యూస్ తాగిన వెంటనే
सो ई रेसिपी अंदर की चाला उपयोगपड़ी अच्छे इप्ड ने जार वेस्तना कदा इध मेत पेस्ट आवसम वाटर याडेको नैन दी मेत पेस्टा ग्रैंड चुस्कान मन अंदर तेजी वेप चला चेदी अंदगरी चाल मंदिर स्किस्टर का इपड़ कफन निवारण से मरी इलांट कोई जाग्रतकाली कफन निवारण से इंका इम्यूनिटी पुचा की मन इपू डेली काड़ा ताता इंका पसनील इवन मन पाटिस्ट कदमी सो इध मन सारी मन प्रयत्नी मन गुंत कपमंत बैठक अब चला चला मंच उपयोग కడుపులో ఉన్న పురుగులు కూడా చచ్చిపోతాయి ఇప్పుడు ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా దీంట్లో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకుంటున్నానండి కపల్లోనే వైరస్ ఎక్కువ రోజులు ఉంటుందని వింటున్నాం కదా సో అసలు ఆ వైరస్ మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి సో ఈ విధంగా మనం ఈ జ్యూస్ తయారు చేసుకొని ఇంట్లోనే ఇప్పుడు మనం హెల్తీగా ఉండొచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం ఇది రెగ్యులర్ గా తీసుకోకూడదండి ఎందుకంటే ఆల్్రెడీ నేను మీకు ముందుగానే చెప్పాను ఇందులో వేడి ఉంటుందని చెప్పేసి ఇది రెగ్యులర్ గా తీసుకోకూడదు మనం ఇది ఇప్పుడున్న సిచువేషన్ లో అయితే 15 డేస్ కు ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి అది కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి మార్నింగ్ టైమ్ ఎంటీ స్టమక్ తో తీసుకుంటే వెంటనే మీకు రిజల్ట్స్ మంచిగా వస్తాయండి సో ఈ విధంగా పల్చగా నేను ఫిల్టర్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం గ్లాస్ లోకి సర్వ్ చేసుకుందాం చిట్టుప్రకల మన దగ్గరలో ఎక్కడైనా వేపాకులు ఉంటే తప్పకుండా యూస్ చేసుకోవాలండి ఈ విధంగా యూస్ చేసుకోవడం వల్ల మామూలుగా ఈ వైరస్ అనే కాదు రెగ్యులర్ గా చిన్న పిల్లల్లోని వాళ్ళల్లోని స్వీట్స్ ఎక్కువ తింటుంటారు కదా పిల్లలు వాటి వల్ల కూడా కఫం ఉంటుంది సో ఆ కఫం వల్ల వాళ్ళకి కూడా జలుబు దగ్గు జ్వరం వస్తూ ఉంటాయి అలా కూడా మనం అలాంటి టైం లో కూడా నా మంత్లీ వన్స్ మనం పిల్లలకి ఈ విధంగా వేప జ్యూస్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంకా కఫం పోతుంది ఇంకా కడుపంతా క్లీన్ అయిపోతుందండి కడుపులో నూలు పురుగులు అవన్నీ అంటాం కదా వాటి వల్ల సరిగ్గా పిల్లలు భోజనం కూడా చేయరు అవి కూడా పోతాయన్నమాట అయితే ఇది నేను స్వయంగా చేశానండి స్వయంగా మా ఇంట్లో తాగుతాం కూడానా అందులో వింటర్ సీజన్ లో ఎక్కువగా తీసుకుంటుంటాం మంత్లీ ట్వైస్ ఎందుకంటే వింటర్ లోని కఫం అదంతా జమ అయిపోతుంది కదా అంటే పేరుకుపోతుంది కదా అందుగురించి అని చెప్పేసి మేము ఎక్కువగా యూస్ చేస్తుంటాం నేను మా పిల్లలకు కూడా ఇస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ చిన్న గ్లాస్ లోని ఇప్పుడు నేను మీకు క్వాంటిటీస్ చెప్తున్నాను అన్నమాట అంటే పిల్లలకి ఏ మాత్రం తీసుకోవాలి ఇంకా పెద్దవాళ్ళు ఏ మాత్రం తీసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్ లోని ఒక హాఫ్ గ్లాస్ అయితే చిన్న పిల్లలకి సరిపోతుందండి ఒక 5-10 ఇయర్స్ పిల్లల వరకును అదే విధంగా ఇక్కడ పెద్ద గ్లాస్ లో చూపించాను ఈ పెద్ద గ్లాసులు అంటే ఈ ఇందులోని హాఫ్ క్వాంటిటీ అన్నమాట పెద్దవాళ్ళకి ఇంకా ఎవరికైనా సరే ఈ మాత్రం తీసుకుంటే మనకి సరిపోతుంది ఎంటీ స్టమక్ తో తీసుకుంటే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి చిన్న పిల్లలకి అయితే వెంటనే కొంతమందికి తాగుతూ ఉండగానే కఫం వెంటనే బయటికి వచ్చేస్తుందండి లేదు అంటే మోషన్ రూపంలో అయినా వచ్చేస్తుంది ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి సో ఎక్కువగా తీసుకోకూడదు నేను చెప్పిన విధంగా ఈ మాత్ర క్వాంటిటీస్ లో తీసుకుంటే సరిపోతుంది మరి ఇంకా లేట్ ఎందుకండి ఈ జ్యూస్ని ట్రై చేసి తప్పకుండా మీ కమెంట్స్ని మీ ఫీలింగ్స్ని నాకు షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ